తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని విరుచుకుపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్తుంటే అడ్డుకునే రాజకీయం ఎప్పుడూ చూడలేదన్నారు. 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు లడ్డూ టాపిక్ తీసుకొచ్చారన్నారు. మానవత్వమే తమ మతమని క్లారిటీ ఇచ్చారు జగన్. తిరుపతి లడ్డూ విషయంలో తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నారు. దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే, వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ ప్రపంచంలో ఉండం, రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఏ ప్రపంచంలో ఉండం, రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా. చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు. మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడికి రప్పిస్తున్నారు. 1000 మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తూ ఉన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయన హెరిటేజ్ పాలన కార్టెల్ ఫామ్ చేసి నెయ్యి రేట్లు పెంచేసి ఆ కార్టెల్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కంపెనీ లాభపడాలనే ఉద్దేశంతో కొత్తగా ఇప్పుడు రేట్లు పెంచడం కోసమని చెప్పి కొత్తగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ నెయ్యి వాడకంలో వాడలేదు అని తెలుస్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ నెయ్యి వాడారు అని 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున ఎందుకు అన్నాడు నేను అడుగుతా ఉన్నా. 2015 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ దాకా నందిని బ్రాండ్ ఎందుకు లేదు? చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసిన 6 నెలలకు ఒకసారి పిలిచిన టెండర్ల ప్రక్రియలో ఎందుకు లేదు? నందిని వాళ్ళు కూడా అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తారు, అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేయరు. కాన్ఫిడెన్షియలీ ఫర్ టెస్టింగ్ ఇట్స్ క్వాలిటీ. కాన్ఫిడెన్షియలీ అనే పదం నేను ఇక రీట్రేట్ చేస్తున్నాను. కాన్ఫిడెన్షియలీ ఫర్ టెస్టింగ్ ఇట్స్ క్వాలిటీ. ద రిపోర్ట్ వాజ్ రిసీవ్డ్ ఆన్ 16th July and 23rd July. ది అడల్ట్రేటెడ్ కౌగీ ట్యాంకర్స్ సప్లైడ్ బై ద డైరీ వాజ్ రిటర్న్డ్ బ్యాక్. వెనక్కి పంపించేశాం and stopped further supplies from them and show cause notice was issued to them. నేను అడుగుతా ఉన్నా, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు సెప్టెంబర్ 19వ తారీఖున 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి రిలీజ్ చేస్తారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట.
కారణం ఏమిటంటే నా మతం అట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటండి. అవును, నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను. తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా, డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే. ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా? జగన్ ఏమన్నా కొత్తనా, రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా, నా మతం ఏమిటని తెలీదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలీదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకు వస్త్రాలు నాన్నగారే సమర్పించారు. నాన్నగారు కొడుకునే కదా నేను. నేను కూడా తిరుపతికి ఎన్నోసార్లు పోయా కదా ఇంతకుముందు కూడా, ముఖ్యమంత్రి కాకమునుపు. అంతెందుకు నా పాదయాత్రలో, నా పాదయాత్ర మొదలెట్టేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని మొదలెట్టా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత నేరుగా తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. తిరుపతికి వెళ్ళి కాలినడకన కొండెక్కా. కొండెక్కి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాతనే ఇంటికి పోయా. నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, నా 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర అయిపోయిన తర్వాత, ఇవన్నీ తెలియవా రాష్ట్ర ప్రజలకు? మన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే కదా అప్పుడు ఉండింది. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ, చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఆ కనిపించే నేపథ్యంలో 100 రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు. ఆ లడ్డూల టాపిక్లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు, లడ్డూల టాపిక్ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తూ ఉన్నారు. దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తాను అని అంటే వెళుతున్న నేపథ్యంలో మీకు పర్మిషన్ లేదు, ఆ కార్యక్రమంలో ఎవరు పాలుపంచుకున్నా మీ అందరినీ అరెస్ట్ చేస్తాము అని గుడికి పోవడానికి పోతా ఉంటే నోటీసులు ఇస్తూ ఉన్నారు. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ ప్రపంచంలో ఉండం? రాక్షస రాజ్యం కాదా ఇదని అడుగుతా ఉన్నా.